చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ తాండా పంచాయతీ పరిధిలో కాజాపూర్ తాండా బంజారా యూత్ ఆధ్వర్యంలో తిగుళ్ల బాబు విజయలక్ష్మిల స్మారక క్రికెట్ పోటీలు వారి కూతురు కుమారుడు రాహుల్ శ్వేత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ జాముకు లాల్యా నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ ఈ క్రీడా పోటీల్లో పాల్గొని తిగుళ్ల బాబు విజయలక్ష్మిల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ చైర్మన్ నరేంద్ర మాట్లాడుతూ మాజీ టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాబు మాడూరు పిఎస్ఎస్ చైర్మన్ విజయలక్ష్మిల మృతి ఆ కుటుంబానికి మరియు టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని కల్పించిందన్నారు. కరోనా రూపంలో తిగుళ్ల విజయలక్ష్మి మృతి వెంటాడిందని, వారి మృతి కాసాపూర్ గ్రామంతో పాటు పార్టీ కూడా తీరని లోటని అన్నారు. స్నేహభావంతో క్రీడా పోటీల్లో పాల్గొనాలని, క్రీడలు మనిషికి మనోవికాసానికి, శారీరక దారుఢ్యానికి, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని, అదేవిధంగా స్నేహబంధాలు మెరుగుపడతాయన్నారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 15,000 రూపాయల నగదు మరియు కప్పు, రెండో బహుమతి 8,000 రూపాయల నగదుతో పాటు కప్పు అందించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జంకు లాల్యా నాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్, సర్పంచులు గోపాల్ పోచయ్య, కాశీపూర్ ఉప సర్పంచ్ ఉపేందర్ రెడ్డి, కాజాపూర్ తాండా ఉప సర్పంచ్ విజయ తారాచంద్, పంచాయతీ కార్యదర్శి శ్రావంతి, భిక్షపతి, పంచాయతీ పాలకవర్గ సభ్యులతో పాటు బంజారా యూత్ సభ్యులు పాల్గొన్నారు. మాజీ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు అయినటువంటి తిగుళ్ల బాబు గారి జ్ఞాపకార్థంతో ఈరోజు స్మారక స్మారకం స్ఫూర్తి తీసుకొని ఈరోజు కాజాపూర్ తండా మరియు విలేజ్ గ్రామస్తులు ఈరోజు టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. మరి అంతేకాకుండా మరి పిఎస్ఎస్ చైర్మన్ వాళ్ళ బాబు సతీమణి అయినటువంటి పిఎస్ఎస్ చైర్మన్ మడూరు పిఎస్ఎస్ చైర్మన్ విజయలక్ష్మి అలియాస్ గుజ్జమ్మ గారు నిజంగా మాకందరికీ దుఃఖం మిగిలిచిపోయింది ఈరోజు మండల టీఆర్ఎస్ పార్టీకి. అంతేకాకుండా మరి ఈ ఇక్కడి గ్రామానికి కాకుండా తండావాసులతో చాలా మమేకమై అందరితో సన్నిహితంగా ఉండేవారు. మరి అకాల మరణం మృత్యువు మరి కరోనా మృత్యువుతో ఆమె భగవంతుడు తీసుకోవడం నిజంగా కుటుంబానికే కాకుండా మండల టీఆర్ఎస్ పార్టీకి కూడా తీరని నష్టం జరిగింది. మరి దాన్ని స్మరించుకొని ఈరోజు వాళ్ళ ఆమె వాళ్ళ ఇద్దరి మరి భార్యాభర్తలు పోవడం, వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లలకు నిజం ఎవరం ఎంత చెప్పినా మరి మేము అందరం ఏం చేసినా కానీ వాళ్ళు ఎవరం తెచ్చేయలేమంత బాధ వాళ్ళ కుటుంబానికి చేదు ఈ దుఃఖాన్ని మిగిలించడం జరిగింది. అందుగురించి ఈ స్మారక టోర్నమెంట్ నిర్వహించిన ప్రశాంత్, నరేష్, రవి, నరేష్ వీళ్ళందరికీ మరి అంతేకాకుండా వాళ్ళతోటి మిత్రులకు